చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతక ముందు ఈ అమ్మనగర్ ఒక ఏరియాలో ఈ సెకండ్ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ నవాజ్ అండ్ దాంట్లో ఉన్నటువంటి విక్టిమ్ సంతోష్ వాళ్ళు ఇద్దరు కూడా ఒక ఏరియాలో ఉండేవారు ఒక ఏరియాలో ఉండగా కూడా ఒకసారి 3-4 ఇయర్స్ క్రితం ఈ నవాజ్ ఉండేది దాంట్లో గమనించడం ముఖ్యమైన విషయం ఆ సెకండ్ వారిని పిలవండి నవాజ్ ఉండేది దాని గురించి గమనించడం విషయం ఏంటి అంటే ఈయన ఆటో నడుపుతారు అంతకు ముందు రెండు మోటార్ సైకిల్ ఆఫెన్స్లో ఉన్నారు ఇంకో ఆఫెన్స్లో ఇన్వాల్వ్ అయినారు క్రైమ్ నెంబర్ 335/2007 క్రైమ్ నెంబర్ 336/2007 ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులో మోటార్ సైకిల్ దొంగతనం చేస్తూ ఒక సంవత్సరం వాళ్ళకి శిక్ష కూడా పడింది హీజ్ ఎ కన్విక్టెడ్ అక్యూజ్డ్ గాజా ఉపయోగం చేసే అలవాటు ఉన్నట్టుగా కూడా మన ప్రిలిమినరీ ఇన్క్వైరీలో తెలుస్తున్నది సో ఆ దాంట్లో నేచురల్గా కాలనీ మీద కొద్దిగా ఒత్తిడి చేయడము రూఆప్ చేయడం ఇది వారికి అలవాటు ఉండగా 3-4 ఇయర్స్ క్రితం ఒక చిన్న పిల్లలకి కొడితే ఈ సంతోష్ అనేవారు పాపం వాళ్ళకి ఎందుకు కొడుతున్నారనేది వారిని ఆపడం జరిగింది నువ్వు నాకు ఆపేవారు ఎవరనేది అప్పుడు కొద్దిగా తకరారు జరిగింది వాళ్ళు తర్వాత ఈయన ఈ కాలాంతరంలో ఈ నవాజ్ వచ్చేసి మన ఇప్పుడు నల్లగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు నల్లగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వారి మీద ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నది సో హీఈస్ ఏ నోన్ డిప్రెడేటర్ నోన్ అంటే కన్విక్టెడ్ కూడా అయినారు సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నది సంతోష్ అనేవారు ఇప్పుడు కీసరా లిమిట్స్లో ఉంటున్నారు కానీ అంతకుముందు ఆ పరిధిలో చాలా సంవత్సరాల వరకు ఉండే కాబట్టి ఫ్రెండ్ సర్కిల్ ఉండి అప్పుడప్పుడు అక్కడ వచ్చి ఉండేవాళ్ళు ఫ్రెండ్స్తో కలిసేవాళ్ళు అదే క్రమంలో అదే తరుణంలో నిన్న రాత్రి ఫస్ట్ 9:30-10 ఆ ప్రాంతంలో ఈయన వస్తుండే సంతోష్ వస్తుండే బై ఛాన్స్ కోయిన్సిడెంట్లీ ఈయన నవాజ్ ముందు నుంచి వస్తున్నారు ఎదురుగా సో వారిని చూసుకొని ఆటోతో కట్ కొట్టారు ఆల్మోస్ట్ మోటార్ సైకిల్కి హిట్ చేస్తున్నట్టు యాక్ట్ చేసుకొని కట్ కొట్టారు దాని మీద కొంచెం నేచురల్గా ఆయన రియాక్ట్ అయ్యేది ఏం చేస్తున్నాడు మీరు అని రియాక్ట్ చేయడం జరిగింది అండ్ నవాజ్ మళ్ళీ ఉల్టగా మాట్లాడేసి ఈ మధ్యలో కొలోనీ వారు వచ్చి ఏం కాదు అని అందరికీ పంపించడం జరిగింది అవే దృష్టిలో పెట్టుకొని ఈ నవాజ్ వారితో పాటు ఉన్న ఇద్దరు ఒక మెడికల్ సెంటర్లో ఉండగా ఈ మధ్యలో సంతోష్ తన ఒక ఫ్రెండ్ని వదిలిపెట్టడానికి వస్తుండే అక్కడ నుంచి రిటర్న్ అవుతుండగా అక్కడ ఉండే ఈయనని చూసి మరి ఏం నాకు క్వశ్చన్ చేస్తున్నారని నట్టుగా అడిగితే అప్పటికి ఈయన బాగా రువాబ్తో చూస్తున్నారంతే క్యా గురికి దిగరా బోలికే అలా మాటలు పెరిగి నవాజ్ వచ్చేసి తన దగ్గర నుంచి ఉన్న కత్తి తీసుకొని ఈయనకి పొడిచారు సో ఈ సెకండ్ ఇన్సిడెంట్లో ముఖ్యమైన విషయం ఏంటి అంటే అతని మీద రెండు కేసులు ఉన్నాయి సస్పెక్ట్ షీట్ ఉన్నది కాలనీ మీద ఏరియా మీద రువాబ్ చేయడం అందరికీ కొట్టడం వారికి అలవాటు ఉన్నది సంతోష్ పాపం ఏం చేయకుండా ఫస్ట్ వారికి పోయి హిట్ కొట్టడం చిన్న పిల్లలకి వారు కోడుతుండే వాళ్ళు కాపాడడానికి ఉంటే దాని మీద రువాబ్ చేయడం మళ్ళీ అంత కాకుండా చివరికి అక్కడ మెడిసిన్ సెక్టర్ దొరికితే నువ్వు ఎందుకు మాకు అట్లా చెప్తున్నావు అని చెప్పి వాళ్ళకి చేయటం అంటే క్లియర్గా మీకు ఈ కేసులో ఉన్నటువంటి ఆధారాలు దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం తెలుస్తూ ఉన్నది సో మీకు ఇది రెండు కేసులకి సందర్భంగా తెలిస్తే క్లియర్గా అర్థమవుతుంది ఈ నవాజ్ అండ్ సంతోష్ ఇట్ వాజ్ ఎ ఇండివిజువల్ కొంచెం వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవలు సేమ్ కాలనీలో ఉన్నారు ఈయనకి ఉన్న క్యారెక్టర్ మీకు చెప్పాము సో దాంట్లో వేరే ఏమి యాంగిల్ లేదు వేరే ఏం కోణాలు లేవు వేరే ఏం అట్రిబ్యూట్స్ లేవు ఇంకొకటి ఈ రెండు సంఘటనలు చూస్తే ఈ నేపథ్యంలో తీసుకుని ఈ చెప్పడం తప్పదు హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ఒక తహజీబ్ అందరు కలిసి మెలిసిగా సామరస్యంగా పీస్ఫుల్గా ఉండే అంటే ఈ నగరానికి ఉన్నటువంటి పీస్ అండ్ ప్రోగ్రెస్ ప్రశాంతి అండ్ అభివృద్ధికి ఉదాహరణలు మన దేశంలో చెప్తూ ఉంటారు ఆ మధ్యలో ఉన్న ప్రజలకి
అన్ని ఫ్యాక్ట్స్ కూడా స్పష్టంగా తెలిసి ఉంటాయి, స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ లోకల్ వారితో ఇప్పుడు కూడా మీరు పోయి అడిగితే ఈ నవాజ్ గడ్ గురించి చెప్తారు, ఇటు కృష్ణ కానీ మునీర్ గురించి చెప్తారు. సో ఆ సమయంలో మనం అందరు కూడా ఒక ఇన్సిడెంట్ వెనకే ఉన్నటువంటి కారణాలు మోటివ్ దాన్ని ఒక ఇన్సిడెంట్గా చూడాలి తప్పితే దాంట్లో వేరే కోణాలు చూడడానికి అవసరం లేదు. అనవసరంగా వేరే దాంట్లో ఆపోలాలు అనుమానాలు ఆలోచించి మన నగరానికి ఉన్నటువంటి ఒక పేరు ప్రతిష్ట ఒక గంగా జమ్ని చేజీని హార్మోనీని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయడానికి అవసరం లేదని నేను సవినయంగా కోరుకుంటున్నాము. ఈ నేపథ్యంలోనే ఎవరికి ఎలాంటి అపోలాలు ఉండకూడదు అనుమానాలు ఉండకూడదు, తర్వాత లా అండ్ ఆర్డర్ మనకి ఏది ఎంత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా లా అండ్ ఆర్డర్ బాగుండాలి, అందరూ కూడా హైదరాబాద్ని ఆదర్శ నగరాన్నిలాగా చూసుకోవాలి. మీరందరికీ తెలుసు మర్సర్ రిపోర్ట్స్లో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ ఉండే సిటీ పేరు ప్రతిష్ట సంపాదించినటువంటి హైదరాబాద్ సిటీ. సో దాంట్లో ఎలాంటి అలాంటి సంఘటన జరిగితే ఇమీడియట్గా దాన్ని క్యాచ్ చేసుకుని దాని వెనుక ఉన్నటువంటి అక్యూజ్ కానివ్వండి నిందితులను కానివ్వండి మోటివ్ కానివ్వండి బయటపడాలని, సో దాట్ ఆ స్పష్టంగా ఆ నిజం బయటికి ప్రజల ముందు పెట్టాలని దాని గురించి మీ అందరికీ కూడా నేను ఇది చెప్పడం జరిగింది. సండే నాడు మీ అందరికీ ఇబ్బంది పెట్టడానికి నేను కొద్దిగా బాధపడుతూ కూడా ప్రజల వైపు ఈ అంతా మన అందరికీ కలిసి ఒక కర్తవ్యం ఉంది అని భావిస్తున్నాము, సో దాట్ పబ్లిక్కి నిజం తెలియాలి. ఆ ఉద్దేశం గురించి ప్రెస్ మీట్ పెట్టాను.